నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. అభివృద్ధి పదంలో జిల్లాను నడిపిస్తున్న అధికారులు అభినందించిన మంత్రి కొరసాల. దుబ్బాక విజయం మరింత బాధ్యతను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోకి వలసలు. భవిష్యత్ బీజేపీదే అంటున్న సోము వీర్రాజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోచేస్తున్న వైసీపీ నేతలు. ఇసుక కొరతకు దోపిడీయే ప్రధాన కారణం. మండిపడ్డ అయ్యన్న. డెంగ్యూతో బాలిక బలి. విషాదంలో కుటుంబం. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న అరుకు అందాలు. సినీ షూటింగులకు అనువైన నిలయం ఆంధ్ర ఊటీ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం డిఆర్సీ చైర్మన్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొరసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి వినయచంద్ అధ్యక్షత వహించి ఈ సమావేశాన్ని నడిపించారు. ప్రధానంగా అగ్రికల్చర్, మెడికల్ అండ్ హెల్త్, నాడు నేడు, ఎస్ఆర్ఈజీ, జీవీఎంసీ, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, ఎండోమెంట్స్, మైన్స్ అండ్ జియాలజీ, డిఆర్డీఏ, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ వంటి 11 అంశాలను తీసుకున్నారు. మొదటగా ప్రారంభమైన వ్యవసాయ శాఖ అంశంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే పంటలు, రైతులకు 2 విడతలుగా చెల్లించిన రైతు భరోసా, వరదల వల్ల పంట పోయిన రైతులకు నష్టపరిహారం ప్రధాన అంశాలుగా వచ్చాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి, స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, వెలగపూడి రామకృష్ణబాబు, గొల్ల బాబురావు, వాసుపల్లి గణేష్ కుమార్, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు, మాధవ్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు, టూరిజం శాఖ అధికారి పూర్ణిమ, పంచాయతీ ఆఫీసర్ కృష్ణకుమారి, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో చాలా అంశాల మీద కులంకషంగా చర్చించాం. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కారానికి అదేవిధంగా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన విధంగా చాలా సందర్భాల్లో వాటిని త్వరితగతిన పరిష్కరించడం కోసం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి చెప్పిన హామీలే కాకుండా చెప్పనివి కూడా పెద్ద ఎత్తున చేస్తున్న విషయం మీరు అందరూ గమనించారు. నవరత్నాలు ఏవైతే అమలు చేస్తామన్నామో వాటిని అమలు చేయడంతో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలే కాకుండా పేర్కొనే అంశాలను కూడా చాలా విషయాల్ని 15-16 నెలల కాలంలో చేసి చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తూ ఉన్నాం. కొన్ని సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధిదారులు ఎవరైనా సరే మిగిలిపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చి ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క స్కీమ్లో మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి మీకు తెలుసు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ జిల్లా యంత్రాంగం మంచి ఫలితాలు సాధించినందుకు ఆ పరిష్కారానికి, సమస్యల పరిష్కారానికి మీరు చేస్తున్న కృషికి ఈ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలిలో మీకు అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. టీఆర్సీ మీటింగ్కి ప్రధానంగా 8 అంశాలు ముందనుకున్నాం సార్, బట్ దాన్ని స్లైట్గా ఇప్పుడు ఉన్న మనకి రెలవెన్స్ దృష్టిలో పెట్టుకుని టోటల్గా 11 ఐటమ్స్ని తీసుకున్నాం. వ్యవసాయ శాఖకు సంబంధించి సార్, ముఖ్యంగా రబీకి సంబంధించిన ప్రిపేర్డ్నెస్, రాబోతున్న రబీ సీజన్కి కొంచెం ఇప్పుడే మనకి కోతలు అవి జరుగుతున్నాయి సార్ గ్రామీణ ప్రాంతాల్లో. రాబోతున్నటువంటి రబీ పంట సీజన్కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అటు విత్తనాలకి సంబంధించి కానీ, ఎరువులకి సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం అందజేస్తున్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అన్ని సెక్టర్స్ కూడా ఓపెన్ అవుతున్న నేపథ్యంలో మనం అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయో వాటి మీద సార్, నాడు నేడు పథకం, అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఈజెస్లో పెద్ద ఎత్తున జిల్లాలో మనం చేపడుతున్నటువంటి భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, దాంతోపాటుగా మనం చేపడుతున్న అంగన్వాడీ నిర్మాణాలు కానీ, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి కూడా, ప్రతి శాసనసభ్యులకి కూడా 15 కోట్ల వరకు కూడా రూరల్ ఏరియాస్లో వర్క్స్ టేకప్ చేసుకోవడానికి అదనపు వెసులుబాటును కూడా కల్పించారు సార్. దానికి సంబంధించి
బీహార్ నుండి దుబ్బాక వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుందని అయితే ఈ విజయాన్ని గర్వంగా తీసుకోవడం లేదని వినమ్రత విజయంగా స్వీకరిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్పై బీజేపీ విజయం సాధించడంతో విశాఖ పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రాంతీయ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలోనికి చేరికలు అనేకంగా ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా ఉత్తరాంధ్రలో చేరికలు అధికమయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కంభంపాటి హరిబాబు, పివిఎన్ మాధవ్, విష్ణుకుమార్ రాజు, రవీంద్రారెడ్డి, సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. యూపీ, కర్ణాటక, కొన్ని మధ్యప్రదేశ్, గుజరాత్, మణిపూర్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయాలు కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతమైనటువంటి ఫలితాలని ప్రజలు మోడీ గారికి ఇచ్చారు. మోడీ గారిని దేశ ప్రజలు బ్లెస్ చేశారు, ఆశీర్వచనాలు అందించారు. మోడీ గారికి ప్రజలు అభివృద్ధిని తప్ప మరొక అంశాన్ని ఆలోచించినటువంటి ఎన్నికలు. నీతికి నితీష్ కుమార్, దాన్ని సమర్థించినటువంటి భారతీయ జనతా పార్టీ తీరుతెన్నులకి ప్రజలు స్వాగతాన్ని, స్వస్వాగతాన్ని అందించారు. చాలా కామెంట్స్ వచ్చినాయి. తేజస్వి గురించి, గడ్డి తిన్న వాళ్ళ గురించి కూడా, గడ్డి తిని జైల్లో ఉన్నవాడు కొడుకు గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల యొక్క విజయాన్ని చాలా, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయ గర్వంతో స్వీకరించడం లేదు, వినమ్రతతో ఈ విజయాన్ని స్వీకరిస్తున్నాం. ఈ ఎన్నికల యొక్క ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తాం. అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరుతున్నారు. ఇప్పుడే ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ భార్య శ్రీకాకుళం నిర్మలారెడ్డి శ్రీకాకుళం బీజేపీలో చేరారు. రాబోయేటువంటి రోజుల్లో మా యొక్క చేరికలు ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి మేము ప్రారంభిస్తున్నాం. గద్దె బాబురావు గారు చేరారు. మొన్నే వైసీపీ నుంచి ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు చేరారు. ఒక జిల్లా మాజీ అధ్యక్షుడు బంధువులు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడి యొక్క బంధువులు వాళ్ళిద్దరు కూడా, జగదీష్ గారి యొక్క బంధువులు ద్వారపరెడ్డి శ్రీనివాసరెడ్డి వాడు, వాడి కుటుంబం భారతీయ జనతా పార్టీలో చేరింది. వైసీపీ నాయకులు ఇసుకను దోచేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మీడియా ఎదుట ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నప్పటికీ ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడిందని, అందుకు వైసీపీ నాయకుల ఇసుక దందాయే కారణమని మండిపడ్డారు. నర్సీపట్నం ఇసుక డిపోలో 6 నెలల కిందట 2500 టన్నుల ఇసుక మాయమైందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన వారికల్లా ఇసుకను దోచిపెట్టడం వల్ల ఈ డిపోలో ఇసుక దొరకని దుస్థితి నెలకొందని వాపోయారు. అధికారుల అండతోనే ఇదంతా జరుగుతోందని మంత్రి ఆరోపించారు. దోపిడీ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో, ఎమ్మెల్యేలే దోపిడీ చేస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంతా దోపిడీ చేస్తున్నారు, దానికి అధికారులు అందరూ సహకరిస్తున్నారు. అంత ఇసుకుండి కూడా ఇసుక కొరత ఎలాగ ఏర్పడుతుందండి? మరి ఇసుక కొరత మీరు తీర్చకపోతే భవన కార్మికులు అంతా ఏమైపోతారండి? ఉదాహరణకి మన నర్సీపట్నం ఉంది, ఇక డిపో పెట్టారు ఫస్ట్లో, డిపో ద్వారా కావాల్సిన ఇసుక అంతా కూడా రేటు ఫిక్స్ చేసి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆ రోజు పెద్ద కప్పులు చెప్పారు. ఇక్కడ లోకల్ నాయకులు కానీ మంత్రులు అందరూ కూడా డిపో కూడా అట్టహాసంగా ఓపెన్ చేశారు. కానీ 6 నెలల నుంచి డిపో పనిచేయట్లేదు, మూసేశారు. మేమనుకున్నాం ఇసుక లేదు కదా మూసేశారు, మేమనుకున్నాం ఇసుక కావాల్సిన తెచ్చుకుంది. నర్సీపట్నం డిపోలో 6 నెలల ముందు అవినీతి జరిగింది. ఏంటి అవినీతి అంటే 2500 టన్నులు ఇసుక కనపడలేదు, మాయమైపోయింది డిపో నుంచి. ఎలా మాయమైపోతుంది అంత ఇసుక? ఎందుకు మాయమైపోతుంది? ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్ చేసిన వాళ్ళందరికీ ఇసుక తోలీసుకున్నారు. ఆఖరికి ఇసుక అకౌంట్ తేరలేదు. ఈ గనుల శాఖ మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే 2500 టన్నులు ఇసుక లెక్క తెలియలేదు అని చేత డిపో మూసారు. అంటే మీ నాయకులు చేసిన అవినీతి వల్ల, ఆ అవినీతిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే వల్ల ఇవాళ ఇసుక కరువు వచ్చింది నర్సీపట్నంలో. ఇది వాస్తవం కాదా? మరి దీనికి అధికారుల సపోర్ట్ లేకుండా అయిందా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ మృత్యు ఘోషను ఆపలేకపోతున్నారు. డెంగ్యూ జ్వరం ఓ బాలికను బలి తీసుకుంది. పాత గోపాలపట్నం ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల ఐత సంధ్య డెంగ్యూ బారిన పడి చికిత్స పొందుతూ మరణించింది. బాలిక మృతితో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు బంధువుల రోదనలు స్థానికులు హృదయాలను కలిచివేశాయి. ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చామని మృతురాల తండ్రి శ్రీనివాసరావు చెప్పారు. ఆరోగ్యం విషమంగా మారడంతో కేజీహెచ్లో చేర్చామని చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. విషాదమైనది. ఒక పక్క ఫంక్షన్ పెట్టుకొని మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకున్నారు, మరో పక్కన అమ్మాయి పరిస్థితి బాగోక హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళు వాళ్ళ పరిస్థితిని బట్టి ఈ యొక్క వైద్య నివేద్యంలోనే వాళ్ళు ఇది కానుకోలేక హాస్పిటల్ చుట్టూ తిరిగారు. కానీ హాస్పిటల్లో కూడా సరిగ్గా రిపోర్ట్లు సరిగ్గా అందే టయానికి అమ్మాయి పరిస్థితి తెలుసుకునే టైంకి అమ్మాయికి ఊపిరితిత్తులతో నీరు పట్టి తర్వాత డెంగ్యూ పాజిటివ్ ఉండడం వల్ల చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ కుటుంబానికి తీవ్ర నష్టం జరిగింది. దీని మీద ఇంకా గ్రామంలోని చాలా విధాలుగా జ్వరాలతోటి అట్లతో బాధపడుతున్నారు. రోడ్లపైన చెత్తలు ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఈ డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మన అధికారులు, జీవంశ అధికారులు కానీ ఈ యొక్క శానిటరీ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని తక్షణమే ఈ చర్యలు చేపడతారనేసి మేము కోరుకుంటున్నాం. అన్స్పెక్ట్గా కడుపు నొప్పి వచ్చింది సార్. కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ అయిపోయింది సార్. వామిటింగ్ అయిపోయి మాత్రలు తీసుకున్నాం. ఆ మాత్రలు తీసుకొని ట్యాబ్లెట్లు తీసుకొని చేస్తే ఏమీ అది పనిచేయలేదు. అసలు పనిచేయకపోతే మళ్ళీ రెండోసారి వెళ్ళాం. రెండోసారి వెళ్ళినా డాక్టర్ గారు చూశారు, బాగా పెయిన్ ఎక్కువ ఉందనేసి వెంటనే ఎక్స్రే చేయించారు. ఎక్స్రే చేయించిన తర్వాత మళ్ళా రక్త రిపోర్టు కూడా చూశారు, ఎక్కించారు. కొంతసేపు రాత్రి 7:30 వరకు కూడా బాగానే ఉంది సార్. తర్వాత అక్కడ నుండి 9:10 దాటిన తర్వాత మరి పాప ఎప్పుడో ఎలశ్వాస వేర్చడము, కళ్ళు తప్ప చూడటము, తర్వాత ఏంటంటే ఎప్పుడూ చకలించడము ఇలా చేస్తుంది. పావు గంటకి అదే పరిస్థితి. మంచు కురిసే సమయం ఆసన్నమైంది. ఆపై సరికొత్త అందాలతో విశాఖలో పర్యాటక ప్రాంతాలు సింగారించుకుని పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తున్నాయి. సహజ సిద్ధమైన అందాలకు నెలవుగా ఉండే విశాఖ ఏజెన్సీలో మంచు భూమిని కమ్మేస్తూ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. పర్యాటకులకు మనసును హత్తుకునేలా ఎంజాయ్ చేసేందుకు మంచి విడిదిగా ఉండే విశాఖ ఏజెన్సీ అందాలకు తోడు షూటింగ్ స్పాట్లు కూడా కొత్త అందాలతో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మరి విశాఖ లంబసింగి అంటేనే ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ప్రతి ఏటా 0 డిగ్రీస్ వరకు నమోదవుతూ లంబసింగిలో అందాలు ఆరబోస్తున్నాయి. ఇక మబ్బులు కూడా భూమిని కమ్మేస్తూ కొత్త అందాలతో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. దీంతో విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది. ఈ అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఏజెన్సీలకు వస్తున్నారు. ఈ క్రమంలో వీటి మధ్య అప్పుడప్పుడు కాస్త హడావిడి చేసే సినిమా షూటింగ్ స్పాట్లు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో మంత్రముగ్ధులయ్యే పర్యాటకులకు నేలను తాగుతున్న మబ్బులు మంచి అనుభూతిని అందిస్తున్నాయి. చూడముచ్చట గొలిపే అందాల నడుమ షూటింగ్ చేస్తే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుందని దర్శకులు గట్టిగా నమ్ముతున్నారు. విశాఖ ఏజెన్సీలో సినీ ప్రముఖుల అనేక చిత్రాల షూటింగ్ జరుపుతున్నారు. విశాఖ ఏజెన్సీ సరికొత్త అందాలను సింగారించుకుంటోంది. గిరులు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్న రీతిలో ప్రకృతి సోయగాలతో నిత్యం ఏజెన్సీ ప్రాంతాలు మనస్సును ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. ఎత్తైన కొండలు, లోయలు, మంచు అందాలు, ఘాట్ రోడ్డు మలుపులు, జలపాతాల సవ్వడలు, ఇలా సహజసిద్ధ అందాలను నిలయంగా చేసుకుని అరకులోయ, ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకులోయలో ప్రతిదీ ప్రకృతి చెక్కిన పుట్ట బొమ్మల పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ ఉంటుంది. నిత్యం గలగలా పారే సెలయేళ్లు చూస్తుంటే మనస్సు పులకరిస్తుంది. కొండ కోణల్లో నుండి వంపులు తిరుగుతూ వయ్యారాలను వలకబోస్తూ ప్రహారంలా పరుగులు పెట్టే నీటి సెలయేళ్లు జలపాతాలను సృష్టించి సరికొత్త అందాలను ఆరబోస్తుంటాయి. ఈ అందాల మధ్య చిత్రీకరణ జరుపుకున్న మూవీలన్నీ విశాఖ ఏజెన్సీ ఖ్యాతిని నలు దిశలు చాటడంలో ప్రముఖ పాత్రను పోషించాయి. బొర్రా గుహలు, చాపరాయ జలపాతం దేశంలోనే 2వ అత్యంత ఎత్తు రైల్వే స్టేషన్లలో 2వ స్థానంలో ఉన్న సిమ్లీగూడ స్టేషన్, వలసిపోలు సోయగాలు, కాఫీ తోటలు తదితర అనేక అందాలు ఈ ప్రాంతంలో షూటింగులకు అనుకూలం.
అత్యంత సుందరకరమైన విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఈ శీతాకాలంలో కోవిడ్ నిబంధనల ప్రకారం యథావిధిగా సినిమా షూటింగ్లు జరగాలని ఆశిద్దాం. ఈ యొక్క సుందరమైన ప్రదేశం అనే మన ఆంధ్ర ఊటీగా చెప్పుకోదగిన ప్రాంతం ఇది. ఈ యొక్క ప్రాంతంలో మన విశాఖ జిల్లాలో మేము ఉన్నామని చెప్పుకోవడం కూడా మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలాంటి ప్రకృతి వెళ్ళాలి అంటే మన రాష్ట్రం దాటి వెళ్తే ఒక ఊటీ ఉంది. అలాంటిది మన విశాఖపట్నంలో ఉండడం మాకు ఎంత సంతోషం. ఇలాంటి ప్రదేశానికి మనం ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఏ బాధలు ఉన్నా సరే ఒక్కసారిగా ఈ యొక్క అరకు రావడంతో ఏదో ఒక మనకు ఒక కొత్త రిఫ్రెష్మెంట్గా భావిస్తుంది. అలాంటి అనుభూతి కలిగిస్తుంది మన ఈ యొక్క అరకు. అలాగే సినీ పరిశ్రమకి అయితే మాత్రం ఈ యొక్క అరకు ప్రదేశం అనేది షూటింగ్లకి అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా అరకు లేని షూటింగ్ అనేది లేదు. ఎందుకంటే ఇంత సుందరమైన నగరం తెల్లవారుజామున మంచు చూడడం కోసం అనేది ముందు రోజు నైట్ మేము వచ్చి ఇక్కడ స్టే చేసి ఈ యొక్క ఈ అద్భుతాలని చూసి ఎంతో ఆనందించి ఆహ్లాదించి ఈ ఫొటోస్లో బంధించి ఈ యొక్క అందాలని మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క అరకు రావడం జరుగుతుంది. అయితే కటిక వాటర్ ఫాల్స్ అయితేనే కానీ పద్మావతి గార్డెన్ అయితే కానీ అలాగే చాపరాయ అయితేనే కానీ అనంతగిరి వాటర్ ఫాల్స్ అయితేనే కానీ ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా సరే ఇది ఒక కొత్త అనుభూతి, కొత్త ఆనందం. అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అరకుని చూడవలసిన ప్రదేశం ఇది. ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నంలో ఉండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అరకుని సందర్శించి చూశారని అనుకుంటున్నాం. ఇంకా బయట రాష్ట్రాల నుంచి అయితేనే కానీ పక్కపక్క ఒరిస్సా నుంచి అయితేనే కానీ అవతల చెన్నై నుంచి అయితేనే కానీ హైదరాబాద్ నుంచి అయితేనే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వింతగా భావించి వచ్చి ఈ యొక్క ప్రకృతి అందాలు ఈ కొండలు అయితేనే కానీ మంచులు అయితేనే కానీ ఈ యొక్క చెట్లు ఈ కాఫీ గార్డెన్స్ అయితేనే కానీ అలాగే వ్యూ పాయింట్స్ అయితేనే కానీ సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం ఈ యొక్క అరకు వస్తే మాత్రం మనకి ఎనలేని బాధలన్నీ పోయి కొత్త రిఫ్రెష్మెంట్తో మనం చాలా ఆనందంగా ఉంటున్నామని ఈ యొక్క యాక్ ఛానల్. సిమెంట్ మిక్సర్ మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గోల్గొండ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్సు గోల్గొండ పోలీసులు సంయుక్తంగా ఏటీ గైరంపేట వద్ద తనిఖీలు చేసి 350 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఏజెన్సీ నుండి సిమెంట్ మిక్సర్లో దొంగచాటుగా గంజాయిని రవాణా చేస్తున్న డ్రైవర్ను అరెస్ట్ చేసి ఈ వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఏటిగరంపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారికి మరియు మాకు రావడం సమాచారం ప్రకారం వెహికల్ నంబర్ TS29T5706 సిమెంట్ ట్యాంకర్ అండి. ఈ ట్యాంకర్లో గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మీద మనం ఏటిగరంపేట సమీపంలో వెహికల్ని మనం పట్టుకొని చెక్ చేయగా వెహికల్లో 350 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు వెహికల్ డ్రైవరు బొంతు సైదులు అని చెప్పేసి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ముద్దాయిగా మేము గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇంకా ప్రాథమిక దర్యాప్తు జరుగుతుంది. జరిగి ఫర్దర్గా ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత కేసులో ఫర్దర్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్థానిక వైకాపా నాయకులు చిన్నముసిరివాడ సప్తగిరి నగర్ అలివేలు మంగమ్మదేవి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెందుర్తి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ మండల వైసీపీ అధ్యక్షుడు నక్కా కనకరాజులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నియోజకవర్గం పరిధిలో స్వంత నిధులతో కరోనా రోగులకు సేవలు అందించి పేదలకు అండగా నిలిచిన మంచి మనసున్న అదీప్రాజు త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎల్బి నాయుడు, ముమ్మన దేవుడు, గొర్రె రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. కూడా పెద్దవాళ్ళ పెద్దవాడిగా, చిన్నవాళ్ళ చిన్నవాడిగా అందరి సమస్యల్ని కూడా రాజకీయాలనే ఒక సింపుల్ గా చేసే ఒక అదీప్రాజుగా, అన్న అని పిలిస్తే అన్నగా, తమ్ముడు అని పిలిస్తే తమ్ముడుగా ఒక అదీప్రాజుగా కరోనాని లెక్క చేయకుండా తిరిగి అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు కరోనా బారిన పడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు త్వరగా ఆయన కోలుకోవాలి. మళ్ళీ మనందరిలో కూడా కలిసి తిరగాలి, యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చాము. మరి మా గౌరవ శాసనసభ్యులకి కరోనా వారి నుంచి బయటకు రావాలి, వెంటనే వచ్చి మా అందరిలోనూ పార్టీ క్యాడర్లోనూ ప్రజల్లోనూ ప్రజా సమస్యల్లోనూ మా అందరిలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇవాళ మంగళవారం మరి అలివేలు మంగమ్మ అమ్మవారిని దర్శించి అమ్మవారిని మేము పూర్తిగా మాకు మొత్తం పెందుతి క్యాడర్ అంతా కలిపి మీ అమ్మవారిని మా నాయకుని రక్షించాలి వేగమే మరి ఈ కరోనాని విన్నాడాలని చెప్పేసి మేము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 59వ వార్డు వైసీపీ అధ్యక్షుడు పుర్రె సురేష్ యాదవ్,
కార్పొరేటర్ అభ్యర్థిని పూర్ణశ్రీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. హిమాచల్ నగర్, లక్ష్మీనగర్, ములగాడ, హనుమాన్ నగర్ల మీదుగా లేబర్ జంక్షన్ వరకు సాగిన ఈ పాదయాత్రలో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ నాడు పాదయాత్ర ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తన పాలన ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారని కొనియాడారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి అందరి హృదయాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పొట్టిమూర్తి, గాలి సన్యాసరావు, మడక అప్పారావు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 2017 ప్రజా సంకల్ప యాత్ర అని ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మొదటి అడుగు ఇడుపులపాయలు వేసి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల్ని కలుసుకొని అనేక సమస్యలను తెలుసుకొని ఆ లాభేదన వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గ్రహించి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్న ఆలోచనతో అనతి కాలంలోనే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని 90% పైసలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సగౌరవంగా ఈరోజు మేము అయితే చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రధానంగా అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి గత 6వ తేదీ నుంచి ప్రతి వార్డులోనూ మరి ఇలాగే పర్యటన చేస్తూ ఉన్నాం, పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా పార్శురామ ప్రాంతం 59వ వార్డులో ఈరోజు అధ్యక్షుడు సోదరుడు గురు సురేష్ గారు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరి మహిళలు సీనియర్ నాయకులు అందరూ మాజీ కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వాగతం పలికినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే అదీప్ రాజుపై విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు తెగ ఆరాటపడుతున్నారని పెందుర్తి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కోడిగోట్ల దేవీ సాంబ ఘాటుగా విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిపోయాయని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించడం ఆ పార్టీ ఉనికి చాటుకోవడానికేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధికి పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారును విమర్శించే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. ధరల పెరుగుదల తగ్గుదల సర్వసాధారణమని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి తమ ప్రభుత్వం నేతలపైన విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మా పెందుర్తి ప్రాంతంలో చూస్తే బండారు అప్పలనాయుడు గారు ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు. రోజువారీగా ప్రతిసారి కూడా ఆయన ఏదో చేసిస్తున్నట్టు ఏదో ఓడబడుస్తున్నట్టు అగేసుకుంటూ పారేస్తుంటాడు. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ బండారు అప్పలనాయుడు గారు సన్ ఆఫ్ సచిన్ గారు ప్రతి చోట కూడా గ్రామ గ్రామాన కూడా బొట్లు పెట్టేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉండేది అనమాట. ఈ రోజు అవన్నీ పూడ్చే నాయకుడు అదీప్ రాజు గారు. వాళ్ళు పసుపు రాసి బొట్లు పెట్టేస్తుంటే ఈ ప్రాంత అవసరాలను గుర్తించుకొని ఈ ప్రాంత అవసరాల్లో ఈ సమస్యలు గుర్తించుకొని వాటిలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తున్నటువంటి వ్యక్తి అదీప్ రాజు గారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వ్యవసాయం అంటే దండగాని మీ నాయకుడు మీరు మీ చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితి నీకు తెలియదా అని అడుగుతున్నా. ఏంటి మీ అనుభవం నేను అడుగుతున్న బండారు అప్పలనాయుడిని. 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ మాదే అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు. మరి ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనేటప్పుడు దానికి అనుభవద్వారంగా అదే 30,000 మెజార్టీతో నిరూపించినటువంటి వ్యక్తి అదీప్ రాజు గారు అనే విషయం మీకు వేరేగా చెప్పాలా? అదీప్ రాజు గారి అనుభవం ఆ 30,000 తోటే మీకు నిరూపితం అయ్యిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మా నాయకుడు అదీప్ రాజు గారు మంచి వ్యక్తి కాబట్టి మమ్మల్ని సమయమానం పరిచి ఏదో మురుగుతాయిలే మీరు వదిలేయండి అని చెప్తే మేము ఊరుకున్నాం. స్వచ్ఛ మిషన్ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమం ఫిషింగ్ హార్బర్లో జరిగింది. ఎంఫెడ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హార్బర్ మత్స్యకారులు, మత్స్యశాఖ సిబ్బంది పాల్గొని హార్బర్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఫణిప్రకాష్, మత్స్య కార్మిక సంఘం నాయకులు మున్నం బాలాజీలు మాట్లాడారు. స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఫిషింగ్ హార్బర్ను పరిశుభ్రం చేసినట్లు చెప్పారు. 100 కోట్ల రూపాయలతో డిపిఆర్ను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఫణిప్రకాష్ వెల్లడించారు. And
స్వచ్ఛతా పక్వాడా స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ లో క్లీనింగ్ మొదలుపెట్టాం. ఈ ప్రధానంగా పరిశుభ్రతే ప్రధానమైనటువంటి అంశంగా భావిస్తూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ని పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ హార్బర్ లో స్వచ్ఛంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, దాంట్లో వచ్చేటువంటి చేపలు కానీ మత్స్య సంపద కానీ స్వచ్ఛమైనది, నాణ్యమైన సంపదను ఇతర ప్రాంతాలకి వినియోగదారులకి సకాలంలో అందించాలనేటువంటి బృహత్కర కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొన్నారు. మరి హార్బర్లో చూస్తే ఇదివరకు కన్నా ఇప్పుడు కాస్త మెరుగైనటువంటి సేవలు ఇస్తున్నారు, అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇది మనది, ఈ హార్బర్ మనది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే ప్రతి ఒక్కరికి కూడా ఈ హార్బర్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఎక్కువ ప్రాధాన్యత తీసుకుని ఈ హార్బర్ని మరింత విస్తృతంగా అభివృద్ధి పంచడానికి, మన ఆధునీకరణ చేయడానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. మరి ఇది మత్స్యశాఖ ద్వారా మనం ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని ఆధునీకరణ చేయడం కోసమని 100 కోట్ల ప్రాజెక్టులతో ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. ప్రభుత్వం, మన ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు తీసుకొని స్వచ్ఛతా భారత స్వచ్ఛతా మిషన్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఫిషింగ్ హార్బర్ అంతా కూడా తుడిచిపెట్టుకున్నాం. అలాగే పోర్టు వారు పిలిపించిన వెంటనే కూడా మాకు ఫైరు వ్యాన్ పంపించడం వల్ల జెట్టి అంతా కూడా శుభ్రంగా కడుక్కోవడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలోని ముఖ్యంగా అన్ని పరిశ్రమలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆటో ఓనర్లు, ఆటో తాలూక డ్రైవర్లు ముఖ్యంగా ఈ యొక్క ఈరోజు యొక్క ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ తరపుని అందరి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. ప్రజల్లో సామాజిక బాధ్యత అవగాహన పెంపొందించేందుకు గాజువాక న్యాయవాదులు బాధ్యత తీసుకున్నారు. పేద ప్రజల కోసం న్యాయశాఖపై అవగాహన లేని వారికి సలహాలు సహకారాలు అందించేందుకు అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక మంగళగిరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ముఖ్య అతిథులు విజయవాడ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ జడ్జ్ ఆర్ మాధవరావు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణలు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. ఎంతోమంది నిరుపేదలు కోర్టును ఆశ్రయించలేక న్యాయం దొరకక అన్యాయం అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలకు అండగా ఆసరాగా పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. గాజువాకలో ఆసరా కార్యాలయం ఓపెన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఆసరా అనేది ఈవేళ ఎవరైనా కోర్టుల్లో వాద్యాల కోసం లాయర్ల దగ్గరికి వెళ్ళాలనుకునేవారు, వారు డబ్బు లేని విధంగా వారి కేసులు వాదించుకోలేని పరిస్థితిలో ఆసరాని వస్తే వీరు ఏ విధమైన ఫీజు తీసుకోకుండా వీరు వారి తరఫున కోర్టులో వాదించే విధంగా వాళ్ళు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇవాళ చాలామంది పేదలు వారు ఆస్తులను కాపాడుకోవడానికి కూడా కోర్టులో ఫీజులు ఇచ్చుకోలేక లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో వీరు వారి బాధ్యత అంతా వీరు తీసుకుని ఏ విధమైన ఫీజు తీసుకోకుండా కన్జ్యూమర్ కోర్ట్స్ కానీ అదేవిధంగా మామూలు కోర్టులు కానీ వీరు ఆ కేసును టేకప్ చేస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఇక్కడే కాకుండా హైకోర్ట్స్లో కానీ సుప్రీంకోర్ట్స్లో కానీ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ లాంటి కొన్ని కోర్ట్స్లో అడ్వకేట్స్ అక్కర్లేని బయట వ్యక్తులు వాదించే విధంగా కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి దీంట్లో కూడా వీరు వారికి శిక్షణ ఇచ్చి వారి కేసు వారే వాదించుకునే విధంగా కానీ వేరే కేసులు ఎవరన్నా స్నేహితుల కేసులు కానీ బంధువుల కేసులు కానీ వారు వాదించే విధంగా కానీ వీరు వారికి శిక్షణ ఇచ్చే విధంగా కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నారు. వినియోగదారుల హక్కులకి ఎటువంటి భంగం కలిగినా ఒక ధైర్యంగా ఉండాలి, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలనే ఆలోచనతోనే అలీగారి ఆధ్వర్యంలో, రత్నాథ్ గారి ఆధ్వర్యంలో గాజువాకలో ఆసరా కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఈ రోజున ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, వినియోగదారు సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. మంగళగిరి కాంప్లెక్స్ లో ఇక్కడ 1 ఇయర్ షాపులు ఓపెన్ చేశాం సార్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి పదంలో జిల్లాను నడిపిస్తున్న అధికారులు అభినందించిన మంత్రి కురసాల. దుబ్బాక విజయం మరింత బాధ్యతను పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీలోకి వలసలు, భవిష్యత్ బీజేపీదే అంటున్న సోము వీర్రాజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక దోచేస్తున్న వైసీపీ నేతలు, ఇసుక కొరతకు దోపిడీయే ప్రధాన కారణం, మండిపడ్డ అయ్యన్న.
డెంగ్యూతో బాలిక బలి, విషాదంలో కుటుంబం. భూతల స్వర్గాన్ని తలపిస్తున్న అరుకు అందాలు, సినీ షూటింగులకు అనువైన నిలయం ఆంధ్ర ఊటీ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.